ప్రభునందు ప్రిదారా చాలామంది మనుషులు భూమి మీద పుడతారు చాలామంది మనుషులు భూమి మీద కుప్పలు తెప్పలుగా పుడతారు అనవసరంగా పుట్టరు దేవుడే ప్రతివానికి జన్మనిస్తాడు లక్షలాది మంది కోట్లాది మంది మనుషులు ఉండగా స్త్రీలు లేరని నువ్వు పుట్టావా పురుషులు లేరని నేను పుట్టానా లేరు కోట్ల కొలది లేరు పురుషులు ఇంతమంది ఉండగా నువ్వెందుకు స్త్రీలు లేరా కోట్లాది మంది స్త్రీలు ఉండగా నువ్వెందుకు కానీ ప్రతి మనుషుని జన్మ వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది ఒక చిత్తం ఉన్నది ఒక సంకల్పం ఉన్నది ఒక ప్రణాళిక ఉన్నది అసలు ఆయన నిన్ను ఉనికిలోకి తేకుండానే ఉండగలడు అసలు నీకు ఒక రూపాన్ని ఇచ్చి నీకు ఒక జీవాన్ని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి అనే ప్రశ్నే లేకుండా నిన్ను అనేవాణ్ణి నిన్ను అనే వ్యక్తిని అసలు లేకుండానే చేయగలడు అసలు నీకు ఉనికి లేకుండా చేయగలడు కానీ నిన్నంటూ ఉనికిలోకి తెచ్చాడు అంటే ఎంతమంది స్త్రీలున్నా ఎందుకో ఆయన నువ్వు కూడా కావాలనుకున్నాడు ఎంతమంది పురుషులున్నా ఆయన తృప్తి చెందలా ఇంతమంది ఉన్నారు వారిలో నువ్వు కూడా ఉంటే బాగుండు అనుకున్నాడు ఆయన అనుకున్నాడు కాబట్టే నీకు నాకు ఒక ఆకారం ఏర్పరిచాడు ప్రాణాన్ని పోసాడు ఒక ఆత్మనిచ్చాడు మనకు ఒక బ్రతుకును అనుగ్రహించా అసలు నువ్వు ఆయన ఆలోచనలు లేవనుకో అసలు నువ్వు అనే వ్యక్తి భూమి మీద ఉంటావా ఒకసారి చెప్పు నాకు ఉంటావా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని కష్టాలు పడుతున్నావో ఎన్ని తిప్పలు పడుతున్నావో అది పక్కన పెట్టు అది కూడా ఇందులోకే వస్తుంది ప్లాన్లో భాగమే ఫస్ట్ అసలు నిన్ను అసలు నువ్వనే వ్యక్తి భూమి మీదకి ఎలా వచ్చావు అంటే అందరూ ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి నేను నా అంతటా నేను రావటమో లేకపోతే మరొకరి వాళ్ళను ఇది కావటమో కాదు దేవుడే నన్ను ఈ భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు ఇప్పుడు మీ అమ్మకి ఎంతమంది పిల్లలో మీరు నాకు తెలియదు మీ అమ్మకి మీరు ఎంతమంది పిల్లలో నాకు తెలియదు ఒకవేళ నీకంటే ముందు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకో ఆ ఒకరో ఇద్దరు ముగ్గురుతోనే ఆగిపోతే నీకు ఉనికి ఉందా నీకు జన్మ ఉందా కానీ అలా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు నిన్ను కూడా కనేటట్టు దేవుడే కార్యము జరిగించాడు నువ్వు వంద సార్లు అడిగితే లక్ష సార్లైనా ఇదే చెప్తాను నేను నువ్వు స్త్రీవైనా అయినా ఆఖరికి పురుషుడిగా పుట్టి స్త్రీ లక్షణాలున్నా హిజ్రావైనా సరే దేవుని అనుమతి లేకుండా దేవుని చిత్తం లేకుండా దేవుని ఉద్దేశం లేకుండా నీకు ఒక రూపు ఏర్పడలేదు నీకు ఉనికి రాలేదు నీకంటూ ఉనికి ఏర్పడి ఒక ఆకృతి నీకు ఉంది అంటే నిన్ను దేవుడే పుట్టించాడు దేవుడే నిన్ను లైన్లో తీసుకున్నాడు అయితే చాలామంది మనుషులు దేవుని ద్వారానే భూమి మీదకి వచ్చారు కానీ వచ్చిన వాళ్ళలో కొంతమంది అసలు నేను ఎలా వచ్చానో ఎందుకు వచ్చానో నా పుట్టుక వెనక నా ఉనికి వెనక దేవుడు ఏం ఆశించి నన్ను పంపాడు అనే ప్రశ్న ఉన్న మనుషుల్లో కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఆ ప్రశ్న వేసుకోరు ఇప్పుడు ఒక జంతువుని మీరు గమనించండి ఒక గొర్రె దగ్గరికి పోదాం ఏ గొర్రె ఎందుకే నువ్వు పుట్టావంటే అది ఏమంటుంది మనకెళ్ళి చూసి బ్యా అంటుంది తప్ప ఏం చేయదు ఒక ఎద్దు దగ్గరికి వెళ్దాం ఎద్దు ఎందుకు పుట్టేవే నువ్వు అంటే చెప్పిద్దే చెప్పిద్దా పోనీ అదన్నా ఆలోచించిద్దా అదన్నా ఆలోచించిద్దా తెలియదు దానికి ఎందుకు జంతువు పోనీ పక్షులను అడుగుదామా పక్షి ఎందుకు పుట్టేవే నువ్వు అంటే చెప్పిద్దా దానికి తెలుసా తెలీదు చేప దగ్గరకు పోయి అడుగు మనకు చెప్పటం కాదు అసలు దానికే తెలియదు ఎందుకు పుట్టిందో నేల ప్రాకేటి పురుగుల దగ్గరికి వెళ్ళడుగు ఎందుకు పుట్టారు మీరని సర్పాల దగ్గరికి వెళ్ళడుగు అసలు ఎందుకు పుట్టావే నువ్వు అని చెప్తాయేమో తెలీదు తెలీదు చెప్పలేవు కనీసం ఆలోచించలేవు కూడా కానీ మనిషి పాము కాదుగా కాదుగా చేప కాదుగా జంతువు కాదుగా వాటన్నిటినీ ఏలటానికి ఆత్మ కలిగి మనస్సాక్షి కలిగి స్వచిత్తము కలిగి విమర్శ న్యాయం వివేచన జ్ఞానము కలిగి దేవుని వలె నిర్మించబడ్డవాడు అంటే దేవుని పోలిక దేవుని స్వరూపంతో నిర్మించబడ్డవాడు మానవుడు మానవుడు సరైన మనుషుడైతే సరైన మనుషుడైతే వినండి బాగా ఖచ్చితంగా జంతువులు మిస్ అయిందేదో వీడు ఆలోచిస్తాడు ఆ ఆలోచన లేకుండా ఒకడు బతుకుతున్నాడు అంటే వాటికి అతనికి తేడా లేదు ఓకే నువ్వు ఎందుకు పుట్టావు అసలు దేవుడు అనేవాడు నేను ఎందుకు పుట్టించాడు నీ జన్మ వెనకున్న పరమార్థం ఏంటి నీ విషయంలో దేవునికున్న సంకల్పం ఏంటి అది నువ్వు తెలుసుకున్నావా అంటే ఈ సోదంతా నాకొద్దు అని దాటిపోయే రకం మనుషుల్ని కొంతమంది నేను చూశాను కొంతమంది అట్లాగా ఆలోచిస్తారు అసలు నేను అనేవాడిని ఎందుకు వచ్చాను ఉనికిలోకి అనే ఒక ప్రశ్న వేసుకోకపోతే జంతువుకి మనకు తేడా ఏంది పాయింటా కదా అందరు అందరు ఆలోచించండి అసలు నేనంటూ ఉనికిలోకి వచ్చానంటే అసలు ఎందుకు వచ్చాను నా జన్మ వెనక దేవునికి ఉన్న సంకల్పం ఏంటి ఉద్దేశం ఏంటి అన్న ప్రశ్న వేసుకోకపోతే ఓ పక్షికి మనకి తేడా ఉందా ఓ ఒక ప్రాకిడి పురుగు సర్పానికి మనకి తేడా ఉందా ఓ జంతువుకి మనకు తేడా ఉందా ఓ చేపకి మనకు తేడా ఉందా ఉందా లేదు అదేంతో మనం అంతే ఎందుకంటే వాటికి ఆలోచన లేదు అయ్యి వివేచించుకో మనుషులై పుట్టి కూడా తమ జన్మ పరమార్థాన్ని గుర్తుపట్టకపోతే వాటికి మనిషికి తేడా ఉండదు అందుకే వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనిషి చెల్లి జాగ్రత్తగా వినమ్మా లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనుష్యుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి ఇంతమంది వ్యక్తులు ఉండంగా ఇంతమంది మనుషులు ఉండంగా నన్నెందుకు పుట్టించాడు దేవుడు ఇంతమంది స్త్రీలు ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు ఇంతమంది పురుషులు ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు ఆకరికి ఆఖరికి స్త్రీ పురుషులు కానీ మధ్యస్థ స్థితిలో ఉన్న హిజ్రాలు సైతం ఎంతమంది ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు దేవుడు అని ఒక హిజ్రా స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఆలోచించాల్సిందే అందరూ యోచించాలి అందరూ ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాళ్ళ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు దేవుడు అందుకు చెప్తున్నాను ఈ మాట ఈ ప్రశ్న రాని వాళ్ళకి ఈ ప్రశ్న వేసుకొని వాళ్ళకి దేవుని సామీప్యం దొరకదు కానీ ఈ ప్రశ్న ఎవరిలో అయితే పుట్టిందో వాళ్ళకి దేవుని సామీప్యం దొరుకుతుంది ఆయన సమీపంగా వస్తాడు ఎందుకంటే నేను ఎలాగైతే పుట్టానో ఏదై ఎలాగైతే పుట్టించానో ఎలాగైతే వివేచన ఇచ్చానో ఆ వివేచనను వాడుకొని అసలు నా ఉనికికి కారణం ఏంటి ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు స్పెషల్గా భూమి మీద పుట్టించాడు ఒక స్త్రీగా ఇంతమంది పురుషులు ఉండగా నన్నే ఎందుకు పురుషుడిగా స్పెషల్గా భూమి మీద పుట్టించాడు ఆయన పుట్టించుకోండి ఏమన్నా నేను నో పుట్టించాడు ఎందుకు ఎందుకు నన్ను నన్ను దేవుడు ఉనికిలోకి తెచ్చాడు అసలు నా జన్మగనక దేవుడు ఆశిస్తున్నదేంటి నా విషయంలో అసలు ఆయనకున్న సంకల్పం ఏంటి ఒకవేళ నువ్వు అవయవాల విషయంలో బలహీనుడవై బలహీనురాలు అయితే నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు ఎందుకు పుట్టించాడు ఎలా ఎందుకు పుట్టించాడు కొంతమంది స్త్రీలు అనుకుంటారు నేను మగాళ్ళకు పుడితే బాగుండేది కొంతమంది మగాళ్ళు అనుకుంటారు నేను స్త్రీలాగా పుడితే గొడవ వదిలిపోయేది రకరకాల కోరికలు రకరకాల ఆలోచన నేను ఇలా ఎందుకు పుట్టానో అలా ఎందుకు పుట్టానో నేను ఇలా ఎందుకున్నానో అలా ఎందుకున్నానో కళ్ళు లేకపోతే నేను ఇట్లా అంధుడుగా అంధురాలిగా ఎందుకు పుట్టానో కాళ్ళు లేకపోతే అవిటి వ్యక్తిగా నేను ఎందుకు పుట్టానో చేతులు లేకపోతే ఈ అంగవైకల్యంగా నేను ఎందుకు పుట్టానో నేను చెప్తున్నా నువ్వు పుట్టావు దేవుని అనుమతి లేకుండా అయితే రాలేదు దేవుని ప్రమేయం లేకుండా అయితే రాలేదు దేవుడు జోక్యం చేసుకోకుండా నీకు ఒక ఆకృతి ఏర్పడలేదు ఆయన ఉద్దేశం ఆయన ప్లాన్ ఆయన ప్రణాళిక అంతేకాదు ఒక భక్తుడు అన్నట్లు నీ అవసరత ఈ భూగోళానికి ఉంది ఇక్కడే కాదు నీ అవసరత అక్కడ కూడా ఉంది భూలోకంలోనే కాదు నీ అవసరత పరలోకం కూడా ఉంది పరలోకంలో కూడా ఉంది కానీ ఎంతమంది ఇట్లా మనసులో అడుగు అడుగుతారండి ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు ఒక యథార్థంగా అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఎప్పుడైనా ఇక్కడ చదువు అవసరం లేదు ఇక్కడ ఈ ప్రశ్న వేసుకోవడానికి నువ్వేం పెద్ద చదువులు చదవాల్సిన అవసరంలో అక్షరం ఒక్క రాకపోయినా పర్వాలా ఈ ప్రశ్న వేసుకోవడానికి ఏంటంటే అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేశాడు భూమి మీద అన్న ప్రశ్న ఎప్పుడైనా ఎప్పుడైనా నీ జీవితంలో కలిగిందా ఎంతమంది కలిగిందో చేతులు ఎత్తండి ఎప్పుడన్నా నువ్వు ఆలోచించుకున్నావా అసలు నేను ఎందుకు పుట్టాను దేవుడు అనేవాడు నన్ను ఎందుకు పుట్టించాడు అసలు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు ఒకప్పుడు ఉనికిలో లేను ఇప్పుడు ఉనికిలో ఉన్నాను ఇంకొంతకాలం తర్వాత ఈ ఉనికి కోల్పోయి మళ్ళా ఈ భూమి మీద నుండి అదృశ్యం అవుతాను కొద్ది జీవితం అసలు ఈ కొద్ది జీవితం నాకు ఎందుకు ఎందుకేపోబడింది అన్న ప్రశ్న మీలో ఎంతమందికి వచ్చింది కనీసం ఇంతకాలం జీవితంలో ఒక్కసారినా వచ్చిందా వస్తే చేయొద్దు అందరూ మంచి జ్ఞానంగానే ఉన్నారు వచ్చిందా ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తున మళ్ళీ చేతులు ఎత్తండి కొంతమంది తెలివైన వాళ్ళు ఎత్తాలా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బుక్ చేసే అవకాశం ఉందని దేవునికి మహిమ హలో లూయా ఇందా చేతులు ఎత్తారు కదా మరి ప్రశ్న వేసుకున్నారు కదా మరి జవాబు పొందారా పొందారా రైట్ ఇప్పుడు ఒక్కొక్కరిని మనం అడుగుదాం మైక్ తీసుకొని నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న వచ్చింది అన్నావు కదా ఇంతకు ఎందుకు పుట్టావు అని ఒక్కొక్కరిని అడుగుదాం మస్తు ఉంటుంది ఇప్పుడు అడిగితే ఏం చెబుతారండి చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రశ్న ఎప్పుడు నువ్వు వేసుకుంటావా అని ఎదురు చూస్తుంటాడు ఆ ఆ ప్రశ్న నీలోకి రాగానే ఇక దేవుడు ఎంటర్ అవుతాడు ఎందుకు పుట్టాను అని అడుగుతున్నావు కదా నువ్వు ఎందుకు పుట్టావో నేను చెప్తా ఆఖరికి నిన్ను గన్న అమ్మా నాన్న కూడా చెప్పలేరు నిన్ను నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కూడా చెప్పలేరు నువ్వు ఎందుకు పుట్టావో వాళ్ళు అడుగుతారు మాకు ఒక బిడ్డ కావాలనుకున్నాం కన్నామని సరైన కారణం వాళ్ళు చెప్పరు కానీ వాళ్ళ కడుపులో నిన్ను వేసిన నేను చెబుతాను ఎందుకు పుట్టావు ఏ అవసరం కోసం నిన్ను పుట్టించానో నీ జన్మ వెనక ఏ ఉద్దేశం నేను కలిగి ఉన్నానో ఏ ప్రణాళిక నీ విషయంలో నేను కలిగి ఉన్నానో ఏది నెరవేర్చాలని నిన్ను భూమి మీదికి పంపానో ఆ ఆశ ఆలోచన తలంపు ప్రణాళిక అంతా నా దగ్గర ఉంది ఎవ్వరికి తెలియదు అన్నాడు అంటాడు యష కొడుకులు ఎంతమంది ఎనిమిది మంది అని ఒకళ్ళు ఏడుగురైన ఒకళ్ళు కరెక్ట్గా చెప్పండి ఏడుగురా ఎనిమిది మంది ఎనమండుగురు ఎనిమిది మంది అనుకుందాం ఎస్ఐకి కొడుకులు ఎనిమిది మంది అనుకుందాం ఎందుకంటే ఆ మాట ఉంది కాబట్టి ఎందుకండి ఎనిమిది మంది సరే ఏడుగురే అన్నారు అనుకో ఏడుగురు ఎందుకండి ఏడుగురా ఎనిమిది మంది పరిశోధన ఉంది ఈసారి ఎప్పుడన్నా చెప్తా ఏడు మంది ఎనిమిది మంది అనేది ఎనిమిది మంది అయినా ఏడుగురైనా అంతమంది ఎందుకు ఒక ఐదుగురు సరిపోతారు కదా ఇంతమంది పుట్టారా మళ్ళీ ఆఖరిలో ఎవరు పుట్టారు దావీదు పుట్టాడు ఇప్పుడు ఆయన గురించే కదా మనం ధ్యానం చేస్తున్నాం ఆయన పుట్టాడు బహుశా దావీదు కూడా ఇలానే అనుకొని ఉంటాడు మా డాడీ ఎందుకని ఇంతమంది అన్నాడు ఆడపిల్లలు మగపిల్లలు దగ్గర దగ్గరగా ఏడు నుంచి తొమ్మిది మంది నన్నెందుకు మళ్ళా నేనెందుకు ఏదైనా చక్క పెట్టడానికి అన్నయ్య వాళ్ళు ఇంతమంది ఉండగా నా పుట్టుకెందుకు ఎందుకు పుట్టాడో దావీదు యశ్కి తెలుసా చెప్పాలి యశ అంటే ఎవరు బైబిల్ యశయా గ్రంథం యశయానా యషయా కాదు యషి ఎష్ ఎస్ఐ అంటే దావీదు తండ్రి దావీ దావీదు గురించి దావీ తండ్రికి తెలుసా వీళ్ళందరినీ ఇలాగ అన్నాను మా వాడి చిన్నవాడు దావీదుని ఎందుకు అంటున్నాను అని ఏమన్నా తెలుసా తెలుసా తెలియదు పోనీ ఆయనకంటే ముందు పుట్టారు కదా అన్నయ్యలో వాళ్ళకి తెలుసా దావీదని ఆఖరివాడు కడగొట్టువాడు చివరి చివరి సారిగా పుట్టినవాడు ఎందుకు పుట్టాడు వాళ్ళకి వాళ్ళకి తెలుసా వాళ్ళకి తెలియదు పోనీ వాళ్ళమ్మకు తెలుసా వాళ్ళమ్మకి తెలీదు ఊరోళ్ళకి తెలుసా ఊరోళ్ళకి తెలుసా బెక్లహీమ వాళ్ళకి తెలుసా బంధువులకి తెలుసా బంధువులకి తెలుసా దేవునికి స్తోత్రం గలుగును గాక సరే చేద్దాం దావీదికి తెలుసా ఒట్టి వదిలే వదిలే వదిలేవాకండి ఈ మాటల్ని ఇప్పుడు నిన్నెందుకు పుట్టించాడు మెమ్మకి తెలుసా మీ నాన్నకు తెలుసా అన్నయ్య వాళ్ళకి తెలుసా నీ తర్వాత పుట్టిన వాళ్ళకి తెలుసా మీ బంధువులు తెలుసా మీ బజార్ వాళ్ళకి తెలుసా మీ ఇంటి ముందు వాళ్ళకి తెలుసా మీ ఇంటి వెనక వాళ్ళకి తెలుసా మరి నీకు దండం పెడతాం సాగు కొట్టకరా మ్యాటర్ చెప్పు అనుకో అక్కండి ఎవరికి తెలియదు ఆఖరికి పుట్టిన వాడికి కూడా తెలియదు పుట్టిన నీకు తెలియదు నాకు తెలియదు ఒకే ఒక్కడికి తెలుసు గట్టిగా ఒకే ఒక్కడికి తెలుసు ఎవరికంటే పుట్టించిన వానికి తెలుసు తెలుసు కన్నవారికి తెలియదు కనిపించిన వానికి తెలుసు కనిపించిన వానికి అక్కడికే తెలుసు పిల్లలతో కలిసి ఆడుకున్నాడు అందరితో కలిసి ఎగురుతున్నాడు మిగిలిన కొడుకుల్లాగానే యశ్ఐ దావిదను చూస్తూ ఉన్నాడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అందరూ కానీ చిన్నగా ఎదుగుతా 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 ఒక వయసుకు వచ్చేసరికి తన తల్లి తండ్రి అషయ్య కూడా భక్తిపరుడే తల్లి కూడా భక్తురాలే ఎందుకంటే ఆయనే చెప్పాడు నేను నీ సేవకురాలి కుమారుడను అనే పదం వాడాడు కనుక తన తల్లి ఒక సామాన్యురాల కనపడ్ల దావీదికి ఒక దైవ జనురాలి వలె కనపడింది మా అమ్మ ఓ సామాన్యురాలు కాదు జీవము గల దేవుడైన సేవకురాలు 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 అది మీ అమ్మను గురించి నువ్వేం చెప్తావంటే మా అమ్మ దైవ సేవకురాలు దైవ జనురాలు ఒక దశకు వచ్చేసరికి ఆలోచన వచ్చింది ఏకాంతంలోకి వెళ్తున్నాడు అమ్మా నాన్న ఆ పెద్దోళ్ళు దేవుని మాటలు చెప్తూ ఉంటారు బాగా దేవునికి కనెక్ట్ అయ్యాడు గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు గొర్రెలకి ఎందుకు పుట్టినాయో ఎందుకు బతుకుతున్నాయో ఎందుకు మనుషులకు ఆహారం అవుతున్నాయో వాటికి తెలియదు నేను కూడా నా జీవితాన్ని గురించి అట్లా తెలుసుకోకుండా ఉంటే ఎట్లా ప్రశ్నలు ఊహ తెలిసింది మొదలుకొని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు దేవా నా పితరుల దేవా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మా అన్నయోళ్ళు మంది ఉండే అక్కయ్యోళ్ళు ఇంతమంది ఉండి నన్ను ఎందుకు పుట్టించావు దేవా ఎందుకయ్యా నేను ఉనికిలోకి వచ్చాను దేవునికి మహిమ మహిమగలుగునుగాక మీరు కూడా అడుగుంటారు అట్లా ఎందుకయ్యా నన్ను అట్లా పుట్టించావు అని అయితే ఒకనొక టైంలో నీకు కూడా చెప్తాడులే ఖచ్చితంగా అందిస్తాడు దావీదికి ప్రశ్న అయితే వేశాడు కానీ కొంత కొంత సమాధానం కొంత సమాధానం అస్పష్టంగా ఎవరికీ తెలియదు దావిదు కూడా తెలియదు కానీ ఏర్పరిచిన దేవునికి తెలుసు ఒకనొక ఘట్టం వచ్చింది ఆ ఘట్టంలో గొర్రెల దగ్గర కాస్తున్నవాడు పిలువబడ్డాడు దావిదు దాబీదు నేను మీ నాన్న పిలుస్తున్నాడు మనా ఎందుకురా పిలుస్తున్నాడు ఏమో ఎవరో ప్రవక్త వచ్చాడంట నీ కోసం నా కోసం ప్రవక్త సరే వెళ్ళాడు వరుసగా నిలబడి ఉన్నారు మిగిలిన నన్నులు అందరూ ముద్దా ఇల్లాగా మొఖాలు నల్లగా మార్చుకొని ఎందుకు ఎంపిక చేయబడలా వాళ్ళు అనుకున్నారు యోగ్యులము ఇతను అనుకున్నాడు అడిగాను కానీ ఆన్సర్ రాట్లా ఎందుకు పుట్టాను ఏమో మరి ఇతను వస్తూ ఉండగానే దైవజనుడు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అదుగో నేను కోరుకోని వాడు వస్తున్నాడు లే లేచి తైలపు బుక్మను తీసుకెళ్ళి అతని మీద బోయమ్మ తీసుకెళ్ళి అతని మీద బోయమ్మది ఏం తెలుసు ఏం తెలియదు అమాయకంగా దోస్తూ ఉన్నాడు తీసుకొచ్చి ఆ తైలంతో నిండిన కొమ్ముది కొమ్ముని తీసుకొచ్చి అతని మీద కొమ్మరించి ఉంచితే అర్థం కావట్లే ఏం జరుగుతుందో అప్పుడు ఎస్ చెప్తున్నాడు చెప్తున్నాడు ఎశై షిగో నీ కుమారుడు పేరు దావీదు దావీ అనబడిన నీ కుమారుణ్ణి దేవుడు ఇస్రాయిల మీద రాజుగా కోరుకొని ఉన్నాడు నియమించున్నాడు ఎలా ఉంటుందో కానీ దావీదికి నాకు తెలిసి గుండె జారిపోయినంత పని అయి ఉంటుంది ఎందుకు చెప్పండి అప్పటిదాకా ఏలబడటమే తెలుసు కానీ ఏలటం తెలియదు మనుషులను ఏలటం తెలియదు గొర్రెలను ఏలటం తెలుసు అప్పటిదాకా మనుషుల చేత ఏలబడ్డాడు ఏలలా అందరికంటే చిన్నోడు కదా అమ్మా నాన్న పని చెప్పేవాళ్ళే అన్నలందరూ పని చెప్పేవాళ్లే అక్కలు పని చెప్పేవాళ్లే ఆ అక్క కొడుకులే సెరూయ కొడుకులే ఏవాబు అభిషేక్ దావీదుకు సొంత మేనళ్ళోళ్ళు ఆడపిల్లలు పెద్దోళ్ళు దావీదు కంటే అందరికంటే కడసారి వాడు చివరి వాడు అప్పటిదాకా ఎవరు ఏ పని చెబితే ఆ పని చిన్నోడు అనుకో ఇంటి పక్కలు కూడా చెబుతారు రే దావి తిట్టారా అది సరయ్యా ఇద్దీస్రాపో అద్దేపో ఇద్దాపో అని చెప్తాను అలవాటైపోయింది ఇంట్లో వాళ్ళు పనులు చెప్పినప్పుడు చేయటం ఇంటి పక్కలు చెప్పినా చేస్తాడు అప్పటిదాకా మనుషుల చేత ఏలబడటమే కానీ ఏలటం తెలియదు ఆ గొర్రెల్ని మాత్రం జంతువులు కాబట్టి అడవిలో తోలికెళ్ళి ఏదో మేతబెట్టి వాటిని మాత్రం చూసుకొని వస్తాడు అలాంటిది ఒక్కసారిగా ఇసుక రేణువుల వల్ల విస్తారంగా ఉన్న అబ్రహాము సంతతైన అయిన జనాంగా మొత్తాన్ని ఏలటానికి రాజుగా నియమించబడ్డాడు అంటే ఒక్కసారి ఊహించండి మీరు షడన్గా ఎవరన్నా వచ్చి సార్ ఇక్కడ నుంచి మీరు ముఖ్యమంత్రి అంటే నీ ఫేస్ ఎట్టబెడతా ఎట్టబెడతావా లేకపోతే ఆశ్చర్యంగా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చూస్తావా ముఖం వెలిగిపోయిద్దా గుండె దడగొట్టుకుంటుందా ఎందుకు ఆ పరిపాలన విధానాలు ఆ వ్యవహారాలు ఏమీ తెలియదు ఒక రాష్ట్రానికైతేనే దేశం మీద అయితే సరే ఇక్కడ నుంచి మీరు ప్రధాని అంటే ఏం ప్రధానిరా బాబు నాకేం తెలుసు ఎగిరి గంతేసి గందరగోళం చేస్తామా లేకపోతే ఇతరపోయి చూస్తామా అదే దావీదు పరిస్థితి అదే అక్కడ మళ్ళీ వచ్చి అభిషేకం చేసినోడు వాడు తక్కువడా సవులను నియమించిన వాడే ఇప్పుడు దావీదు మీదకి వచ్చి దావీదును నియమిస్తున్నాడు నియామకం తిరుగులేనిది ఏర్పాటు తప్పనిసరి పలికినవాడు సాక్షాత్తు దైవజనుడు అగ్ని సమానమైన ప్రవక్త సమూయేలో అక్కడ దొరికింది సమాధానం నా కుమారుడా దావీదు ఎన్నోసార్లు అడిగావు ఒక దేవా నన్ను ఎందుకు పుట్టించావు దేవా అసలు నా జన్మ కారణం ఏంటని ఇదిగో నేను ప్రేమించనున్న అబ్రహాము సంతానం అయిన ఇస్రాయలు జనాగా మొత్తాన్ని నా సంకల్ప ప్రకారము వారికి సేవ చేయటానికి వారిని కాపాడటానికి వారిని ఏలటానికి నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను ఏర్పరచుకున్నాను ఇందుకోసమే నీ జన్మ నీ జన్మ ఇందుకోసమే నీ ఉనికి ఇస్రాయిల్లో ఎంతమంది లేరు ప్రభావ నన్నే ఎందుకు ఇట్లా చేశావంటే ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి మీద ఉన్న ప్లాన్ వాళ్ళ మీద ఉంది వాళ్ళందరి మీద ఏలటానికి ప్లాన్ మాత్రం నీ మీద ఉంది దేవునికి మహిమ అప్పుడు పట్టుకున్నాడు ఇక ఈరోజు యథార్థ హృదయంతో నేను చెప్పినట్లుగా ఎవరైతే దేవుని ముందుకెళ్ళి ప్రశ్న వేస్తారో తరచు అడుగుతూ ఉంటారో వారికి తప్పనిసరిగా దేవుడు సమాధానం చెప్తాడు ఇలా అడిగేవాడే అసలు మనిషి అంటే ఇలా అడగనంత వరకు జంతువుకి మనకి తేడా లేదు ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్ దేవుణ్ణి అడగనంత వరకు జంతువుకి మనకి తేడా లేదు ఎందుకంటే అది అడగదు ఇలా అడిగినప్పుడే మనం మనుషులంగా దేవుని చేత గుర్తింపబడతాం ఆహా వీడికి పని చేస్తుంది కాస్త నేను ఇచ్చిన వివేచన పని చేస్తుంది ఏమికి వీడికి పని చేస్తుందని నిన్ను నన్ను నిన్ను నన్ను కూర్చి దేవుడు అనుకుంటాడు అసలు చెప్పాలంటే ఆ ప్రశ్న మనలోకి రావాలనే దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు వచ్చిందా ఈ ప్రశ్న వీళ్ళకని ఎందుకంటే ప్రశ్న వస్తేనే జవాబు కొరకు అన్వేషణ ఉంటుంది అన్వేషణ ఉంటేనే సమాధానం దొరికిద్ది ప్రశ్న జవాబును అన్వేషించేటట్టు చేస్తుంది అన్వేషణ ఫలించి జవాబు దొరుకుతుంది అంతే అది నేను చెప్పానా సాక్షాత్తు ఏ సయ్యే చెప్పాడు వెదగుడి అయిపోయింది తట్టుడి అడుగుడి ప్రశ్న జవాబు చెప్తా ప్రభువా నేనెవరిని నువ్వా నువ్వు నా బిడ్డవి మరి భూమి మీద ఎందుకున్నాను సమాధానం ఒక కారణం చేత పంపించాను ఆ కారణం ఏదో చెబుతాడు నీకు కానీ నిజంగా నిండు మనసుతో మంచి మనస్సాక్షితో కనీసం జీవితంలో ఒక్కసారైనా దేవుడిని మాట అడిగి ఉంటే లెక్కలో ఉన్నట్టు లేకపోతే ఇందాక చెప్పినట్టికి మనకి ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది రైట్ ఇప్పుడు ఈ మాటలు వింటున్న వాళ్ళు లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు తర్వాత వినబోతున్న వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అడగండి దేవుడినిలాగా కొంతమంది అసలు ఈ ప్రశ్నే లేదు పుట్టలోని చెదలు పుట్టవా గెట్టవా అన్నట్టు అసలు ఎందుకు నువ్వు అంటే ఎందుకు పుట్టాను ఈ పరిశోధనలు ఎందుకు పుట్టావు పెరిగాం పెద్దయ్యాం ఏదో జీవితం అందరితో పాటు అట్లా దొరికిపోతుంది అరే అందరితో పాటు బతికేస్తుందని కాదు రాసలు ఎందుకు వచ్చావు ఉనికిలో కంటే ఈ సోదంతా నాకెందుకు అందరు వేసుకున్నారా అయింది ఆ ప్రశ్న అందరూ వేసుకుంటే నేను కూడా వేసుకుంటా అందరూ వేసుకున్నప్పుడు నాకెందుకు నో అందరు వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు వేసుకో నువ్వు తెలుసుకో ఇతరులు కూడా ఆ ప్రశ్న వేసుకునేటట్టు వారికి నేర్పించు వాళ్ళ జీవిత కారణం ఏంటో వాళ్ళ జన్మ రహస్యం ఏంటో వాళ్ళ జన్మ వెనక దేవునికి ఉన్న సంకల్పం ఏంటో ఉద్దేశం ఏంటో వాళ్ళు కూడా గుర్తుపట్టేటట్టు వారిని ప్రోత్సహించు ప్రేరేపించు ఏ ఒక్కళ్ళు కూడా వేస్ట్ లేరు ఇక్కడ ఏ ఒక్కళ్ళు అనవసరంగా లేరు ప్రతి వ్యక్తి విలువైన వాడే ప్రతి వ్యక్తి శ్రేష్టమైన వాడే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి వ్యక్తి ఆయన బంగారు చేతులతో చెక్కబడ్డ వాళ్ళే చేయబడ్డ వాళ్ళే నిర్మించబడ్డ వాళ్లే ఏర్పరచబడ్డ వాళ్ళే ఎవ్వరు వేస్ట్ లేదు నువ్వు నువ్వు వేస్ట్ అనుకుంటున్నావా నువ్వు అనవసరం అనుకుంటున్నావా చిన్న నాదో బతికి అనుకుంటున్నావా నా జీవితం ఎందుకు ఇలా అనుకుంటున్నావా నీ సమాధానం ఇదే నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇదే ఎవరు అనుకున్నారో నాకు తెలియదు ఎవరు అలా ఆలోచించారో నాకు తెలియదు ఎవరు అలా ప్రశ్నించుకున్నారో నాకు తెలియదు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నా అలా ప్రశ్నించుకున్న వాళ్ళతో దేవుడే సూటిగా మాట్లాడుతున్న మాట ఇది ప్రభు స్తోత్రం హలో లూయా నువ్వు చిన్నదానివో పెద్దదానివో చిన్నవాడువో పెద్దవాడువో ఆరోగ్యవంతుడవో బలహీనుడవో కష్టాల్లో ఉన్నావో ఆనందాల్లో ఉన్నావో నాకు తెలియదు అందరినీ ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే పలుకుతున్న మాట ఇది అసలు నువ్వనేది ఉనికిలోకి ఎందుకు వచ్చావు నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటి అన్న విషయాన్ని నువ్వు దేవుని ముందు ఉంచితే ఆ విషయంలో ఒక స్పష్టమైన సమాధానాన్ని నువ్వు పొందగలిగితే ఆ తర్వాత నీ జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ఈ పరిస్థితులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నీకు దుఃఖ కారణాలు కావు ఆనంద కారణాలు అవుతాయి సంతోష కారణాలు అవుతాయి నీ జీవితంలో అనుమతించబడే పరిస్థితులు నేను ఇక భయపెట్ట చాలవు భయపెట్టకపోగా నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాయి ప్రతి పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు మొక్కలు అర్థమైతే గ్రేటే మీకు అర్థమైందా తెలుగులోనే చెప్పా నేను అసలు నువ్వంటూ ఎందుకు ఉనికిలోకి వచ్చావో దేవుడిని అడిగి తెలుసుకుంటే నీ జన్మ వెనక దేవుడు ఏం ఆశిస్తున్నాడో నీ పట్ల అసలు ఆయన సంకల్పం ఏంటో నువ్వు గుర్తుపట్టగలిగితే ఇక నీ జీవితంలో అనుమతించబడే ప్రతి పరిస్థితి నీకు సహితంగా ఉండదు ఆనందకారణంగా ఉంటుంది నీ జీవితంలో అనుమతించబడే ప్రతి పరిస్థితి నీలో భయాన్ని కాదు గొప్ప ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని నీకు ఇవ్వగలిగింది ఇదే రహస్యం ఇది అర్థం వలన ఇది వలన చాలామంది తమ జీవితాల మీద విరక్తి చెందున్నారు విసుగు చెందుతున్నారు తమను తాము శపించుకుంటూ ఉన్నారు తమను తాము నిందించుకుంటూ ఉన్నారు తమను తాము దూషించుకుంటూ ఉన్నారు తమను తాము కృంగ తీసుకుంటూ ఉన్నారు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు శాపాలు పెట్టుకుంటున్నారు అరణ్య రోదన చేస్తూ ఉన్నారు ఎందుకు నా బ్రతుకు ఎందుకు నా బ్రతుకు ఎందుకు నా బ్రతుకు ఎందుకని కన్నీరు మున్నీరు ఉన్నారు ఎందుకేమిటి పిచ్చి ప్రశ్న కారణం ఉంది నీ జన్మకి కారణం ఉంది నీ జీవితంలో అనుమతించబడిన ప్రతి చేదుకి కారణం ఉంది ప్రతి తీపికి కారణం ఉంది ప్రతి అనుభవానికి హేతు ఉంది దాన్ని నీకు అనుమతించి నీ నుండి దేవుడు పొందగోరుతున్న పరిమళం ఏదో ఉంది నీలో నుండి దేవుడు తీయ చూస్తున్న సంగతులేబో ఉన్నాయి సంగతులేబో ఉన్నాయి సంగతులేబో ఉన్నాయి వివేచన పొరలైన వాళ్ళు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నవారు వీటన్నిటిని గ్రహిస్తారు అంతగా దేవుని సంగతులు గ్రహించుకోలేని వాళ్ళు వీటిని గుర్తుపట్టలేరు ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను దేవుడు నిన్ను అనవసరంగా చేయలేదు ఒక ప్రణాళిక ప్రకారమే చేశాడు అనేది మొదటి సత్యమైతే నీ జన్మ ఒక ప్రణాళికే నీ జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి పరిస్థితి ఆయన ప్రణాళికే ఎంతోమంది పుట్టారు చచ్చిపోయారు నువ్వు ఇంకా చచ్చిపోలా నువ్వు ఇంతకాలం బ్రతికున్నావు అంటే అది కూడా ప్లానే ప్రణాళికే గడిచిన రెండు సంవత్సరాలు ఎంతోమంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు ఆయన సేవ చేయాలి ఆయనను సేవించినట్లు ఆయన సంకల్పమేదో ఇంకా నీలో కంప్లీట్ కాలా నువ్వు నెరవేర్చవలసిన బాధ్యతలు నువ్వు నెరవేర్చవలసిన సంకల్పం నీవు చక్కబెట్టవలసిన దేవుని ఉద్దేశాలు ఏవో ఉన్నాయి నీవు సేవ చేయవలసిన దినములు ఇంకా ఉన్నాయి ప్రభు చిత్తాన్ని నెరవేర్చాల్సిన దినములు ఉన్నాయి నీ తర్మ వారికి నీ నుండి అందాల్సిన సేవ ఏదో ఇంకా ఉంది అది నీలో కంప్లీట్ కానంత వరకు నిన్ను పిలవడు కంప్లీట్ అయితే నన్ను ఇక్కడ ఉంచన్నా ఉంచడం నీ సేవాదినములు సంపూర్తి అయినప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతావు ఆ ఇంటికి వెళ్ళిపోతావు శాశ్వత నివాసానికి అంతవరకు ఏది నిన్ను గదిలించలేదు అంతవరకు ఏది నిన్ను గదిలించలేదు ఏ రోగం ఏ నొప్పి ఏ తెగులు ఏ బాధ ఏ ప్రమాదము నిన్ను ఏమీ చేయలేదు